వరలక్ష్మీ వ్రతకల్పం పాటించేటప్పుడు చారుమతి ఏ విధంగా పూజ చేయాలి అనేటటువంటి విషయాన్ని ఆమె యొక్క గుణముల చేత ప్రీతి పొందినటువంటి వరలక్ష్మీదేవి ఎక్కడైతే ఆ కలశ స్థాపన చేయాలని భావన చేశారో ఆ కలశ స్థాపన చేసేటటువంటి ప్రదేశాన్ని గోమయంతో శుద్ధి చేస్తారు. ఎందుచేత అంటే భూమి పవిత్రం కావాలి అంటే దానికి ఏకైక సాధనం ఏది అంటే ఒక్క గోమయంతో మాత్రమే శుద్ధి చేయగలుగుతాం. ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి అని వేదం చెప్తోంది. 84 లక్షల జీవరాశులలో అన్నిటి యొక్క మలమూత్రములు దుర్వాసనతో కూడుకుని ఉంటాయి, కానీ ఒక్క గోవు యొక్క మలం మాత్రం ఎప్పుడు సువాసనతో కూడుకుని ఉంటుంది. పైగా మనకి ఏదైనా మహోత్కృష్టమైనటువంటి కార్యం చేసేటప్పుడు మనం పంచగవ్య ప్రాసనము అని చేస్తాం. పంచగవ్య ప్రాసనము అంటే ఆవు నుంచి స్రవించేటటువంటి 5 పదార్థములు, ఆవు పాలు తోడు పెట్టినప్పుడు వచ్చేటటువంటి పెరుగు, ఆ పెరుగు నుండి వచ్చినటువంటి నెయ్యి, గోవు యొక్క మూత్రము, గోవు యొక్క మయము, గోమయము అంటే గోవు యొక్క పేడ, ఈ 5టిని కలిపి సమంత్రకంగా 4 మీద ఉంచుతారు. అది మింగినంత మాత్రం చేత పాపములను పడేటటువంటి ఇంధనమునకు అగ్నిహోత్రంలా పనిచేసి లోపల ఉన్నటువంటి సమస్త పాపరాశి ధ్వంసమవుతుంది అని. ఆ పాపరాశి ధ్వంసమైనటువంటి కారణం చేత ఉత్తమమైనటువంటి కర్మ చెయ్యడానికి కావలసినటువంటి అధికారాన్ని యజమాని పొందుతాడు. ఆవు నుండి స్రవించేటటువంటి పదార్థాలకి అంత శక్తి ఉంది. గోవుని పశువుగా భావన చెయ్యరు, గోవు సాక్షాత్ పరదేవతాస్వరూపం. అటువంటి పరదేవతాస్వరూపమైనటువంటి ఆ గోవు నుండి స్రవించేటటువంటి అన్ని పదార్థములు పరమ పవిత్రములే. ఆ గోమయంతో మొట్టమొదట ఎక్కడ కలశ స్థాపన చెయ్యాలనుకుంటున్నారో అక్కడ అలకాలి. అలా అలికితే తప్ప ఆ ప్రాంతమునందు ఎక్కడ కలశ స్థాపన చెయ్యాలని సంకల్పం చేశారో అక్కడ అసలు ఆ కలశలోకి దేవతాశక్తి ఆవాహన అయ్యేటటువంటి అవకాశం ఉండదు. అందుకని గోమయంతో భూశుద్ధి చేసి దాని మీద నూతన వస్త్రాన్ని పరుస్తారు. వస్త్రద్వయం, ఎప్పుడూ కూడా ఒక్క వస్త్రాన్ని ఇవ్వకూడదు, 2 బట్టలు ఇవ్వాలి. అసలు యథాశాస్త్రంగా మాట్లాడాలి అంటే ఇంటికొచ్చినటువంటి ఒక సువాసినికి ఇచ్చేటప్పుడు కూడా 2 రవికల బట్టలు ఇవ్వాలి, కానీ 1 బట్ట లేదు శాస్త్రంలో. వస్త్రద్వయం, 2 వస్త్రములను ఇస్తారు. కాబట్టి ఆ వస్త్రం ఇచ్చేటప్పుడు పురుషుడైతే ఎడంభుజం మీద ఉత్తరీయం ఉండాలి. ఉత్తరీయం లేకుండా ఇవ్వకూడదు, ఉత్తరీయం లేకుండా పుచ్చుకోకూడదు. ఉత్తరీయానికి అంత ప్రశస్తి ఉంది. అందుకే ఆ వస్త్రాన్ని, నూతన వస్త్రాన్ని తీసుకొచ్చి భూమి మీద పరుస్తారు. ఆ పరిచినప్పుడు అది అంచు కలిగినటువంటి బట్టయి ఉండాలి. అందుకే కొత్త తువ్వాలు అని రాస్తూ ఉంటారు ఆ పూజ చేయించేటప్పుడు. ఆ కొత్త తువ్వాలు తీసుకొచ్చి భూమి మీద వేసి దాని మీద తండుల రాశిని పోస్తారు. తండుల రాశి అంటే ఔషధీ రాశి. దానికి ఒక శక్తి ఉంటుంది, అది భగవంతుని యొక్క కిరణస్పర్శ చేత, అంటే చంద్రకిరణ స్పర్శ చేత, సూర్యకిరణ స్పర్శ చేత అది ఔషధీతత్వాన్ని నింపుకుంటుంది. అటువంటి తండుల రాశిని అంటే బియ్యాన్ని పోసి దాని మీద కలశాన్ని స్థాపన చేస్తారు. మీరు ఎప్పుడూ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, విశేషమైనటువంటి ఫలితములను ఇవ్వగలిగినటువంటి వ్రతము యొక్క కల్పాన్ని నిర్దేశం చేసేటప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇంత ద్రవ్యాన్ని వినియోగిస్తేనే ఈ వ్రతాన్ని చెయ్యగలవు, లేకపోతే నువ్వు ఈ వ్రతాన్ని చెయ్యలేవని నిరుత్సాహపరిచేటట్టుగా ఎప్పుడూ కల్ప ఉండదు. అందుకే అమ్మవారి యొక్క మూర్తిని ఉంచేటప్పుడు శక్తి ఉంటే సువర్ణమూర్తి, బంగారు మూర్తి, లేకపోతే వెండి మూర్తి, లేకపోతే రాగి మూర్తి, అది కూడా కాకపోతే ఏ దోషం రాదు. కలశ ఒక్కటి పెట్టి పూజ చేసుకోవచ్చు. ఆ కలశ పెట్టి పూజ చేసిన తరువాత అమ్మవారిని ఆవాహన చేస్తారు. ఆ కలశలోకి ఆవాహన చేసి అమ్మవారికి వివిధ ఉపచారములను సమర్పణం చేస్తారు. ధ్యాయామి అంటే నువ్వు ఇలా ఉంటావు అని నేను ధ్యానం చేస్తున్నాను అని దాని అర్థం. అమ్మవారు అసలు ఎలా కూర్చునుందని చెప్తున్నారు అన్నదాన్ని మీరు చాలా జాగ్రత్తగా ధ్యానం చెయ్యాలి. ఆవిడేదో పద్మాసని, పద్మకరి, ఆవిడ ఒక పెద్ద తెల్లటి పద్మంలో కూర్చుని ఒక కాలు చాపడము, 2 కాళ్ళు చాపడము చేసి కూర్చుందని భావన చేసి
పూజ ప్రారంభం చేసిన తరువాత ఇక లౌకిక సంభాషణ చెయ్యకూడదు. వ్రతభంగంబు అంటారు, వ్రతం చేస్తాను అని నీళ్లు ముట్టుకుంటారు. అంటే ఎప్పుడైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటప్పుడు, భగవత్ కార్యాన్ని మొదలుపెట్టేటప్పుడు మొట్టమొదట పూజ చేస్తున్నాను అని నీళ్లు ముట్టుకుంటారు. ఆ వ్రతం ప్రారంభం చేస్తున్నాను అని గుర్తు. దానికి ముందు దేశకాల సంకీర్తనం ఉంటుంది. నేను ఫలానా ప్రదేశంలో ఉన్నాను, ఏదో శ్రీశైలస్య వాయవ్య దిగ్భాగే అంటారులా ఉంది. మీరైతే పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం కాబట్టి ఆ రోజు ఏ తిథి ఉంటే ఆ తిథి చెప్పి, నాకు ఏ శక్తి ఉన్నదో, భగవంతుడు నాకు ఏ శక్తినిచ్చాడో, ఆ శక్తి వలన నేను ఏ సంభారములను సమకూర్చుకోగలిగాను, సంభవ ద్రవ్యై సంభవదుపచారై, ఆయా ద్రవ్యముల చేత ఆయా ఉపచారముల చేత అమ్మా నిన్ను నేను పూజ చేస్తున్నాను అని సంకల్పం చేస్తారు.